ఒక్కటి గుర్తుపెట్టుకో, రామోజీ లాంటి ఉడత బెదిరింపులకు బెదిరిపోయేటువంటి పిరికివాడిని నేను కాదు. రోజు నువ్వు రాసుకున్నా, ఈరోజు నువ్వు ఏదో టీములేసి తిప్పుతున్నావు, పాపం సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిప్పావు, నెల్లూరు జిల్లాలో తిప్పావు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు. నేను మొన్న కూడా చెప్పాను నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి, నీకు చేతనైంది చేసుకో, తప్పు చేసేవాడు భయపడతాడు. నీలాంటి వాడు, నీలాంటి తప్పు చేసి తప్పించుకుని తిరిగేవాడు కారణాలు చూపుతాడు. ఎక్కడ తప్పు చేసేటువంటి పరిస్థితి ఉండదు. నువ్వేదన్నా మాట్లాడితే ఏదో మాట్లాడాలని నేను రాసినటువంటి దాన్ని చూసి చూడటం వ్యవహరించమంటే, ఈ ప్రభుత్వం మీద కానీ, మా నాయకుడి మీద కానీ, మా నాయకుడికి సంబంధించినటువంటి విషయాల మీద కానీ, లేదా నేను నిర్వహిస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించి నువ్వు ఏ రాత రాసినా సరే దానికి సంబంధించి వాస్తవాలను ప్రజలకు తీసుకువెళ్లేటువంటి సందర్భంలో ఘాటుగానే స్పందిస్తాం. కాబట్టి నువ్వు రాసినటువంటి భాష కన్నా మేము వాడేటువంటి భాష ఇంకా పొందునుగా ఉంటుంది. తట్టుకోలేవు రాబోయేటువంటి రోజుల్లో నువ్వు. కాకపోతే వయసుకు గౌరవిస్తున్నాం, మీడియాతో ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటాం, ఎవరితో కూడా విభేదాలు ఉండాలని కోరుకోం. కాబట్టి నా చేతిలో కలం ఉంది కదా, నేను రాసిందే రాత, నేను చెప్పిందే వేదం అనుకుంటే అది నీ భ్రమ అవుతుంది తప్ప రామోజీరావుకి మరొకటి కాదు. కాబట్టి తప్పనిసరిగా రామోజీరావుకి నిజంగా విలువలు పాటించాలి అని అనుకుంటే, నీతి నిజాయితీ ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే, మార్గదర్శి మీద సిబిఐ విచారణకి సిద్ధపడతాడా, దానికి సమాధానం చెప్పమనండి. కాబట్టి రాసేటువంటి రాతల వల్ల ఏమీ ఒరిగేది ఉండదు. పత్రికకు సంబంధించి సర్క్యులేషన్ పడిపోవడం తప్ప నువ్వు రాసినంత మాత్రాన్నే ప్రజలు ఈరోజుకి దద్దమ్మల్లాగా నువ్వేదో రాసావు కాబట్టి దాన్ని వాస్తవం అనుకునేటువంటి పరిస్థితులు లేరు. కాకపోతే నాకు బాధ ఏంటంటే, కింద రాశాడు ఈరోజు మెయిన్ రోజు పేజీలో, నిన్న కొంచెం కింద రాశాడు, ఈరోజు కొంచెం పైకి తీసుకొచ్చాడు. రేపటి నుంచి బ్యానర్ కింద బ్యానర్ ఐటెం రాస్తే బాగా గౌరవంగా ఉంటుంది. గౌరవంగా నాకు కూడా బ్యానర్ ఐటెం చూడగానే గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిని అందరికీ గుర్తు చేసుకుంటున్నాను, అంత తప్ప ఏముండదు. కాబట్టి రోజు నువ్వు బ్యానర్ ఐటెం రాసుకున్నా నేను చెప్పినట్టుగా నీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికివాడిని కాదు. కాబట్టి తప్పనిసరిగా రేపు విచారణ పూర్తయిన తర్వాత నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావో చూద్దాం. కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు, దాని జోలికి కూడా నేను పోవటం లేదు. విచారణ జరిగేటువంటి నేపథ్యంలో దాని జోలికి వెళ్ళడం కానీ మాట్లాడడం కానీ సభ్యం కాదు కాబట్టి, కాబట్టి విచారణ అనేటువంటిది జరుగుతుంది. సిబిఐ విచారణ దాన్ని స్వీకరిస్తుంది, సిబిఐ విచారణ పూర్తి చేస్తుంది, వాస్తవాలు వెలుగు చూస్తాయి, వాటికి సంబంధించి ఏమి ఇబ్బంది లేదు, భయం లేదు. ఏదో ప్రజా జీవితంలో నేనేమి పైకిపోవాడిని కాదు, నీలాగా ముసలివాడిని కాదు, నీకన్నా చిన్నవాడిని వయసులో కొద్ది రోజులు ఉండేటువంటి వాడిని. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, భవిష్యత్తులో ఎటువంటి దానినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళని తప్ప నువ్వు రాసినటువంటి రాతలకు భయపడతావు అనుకోవడం నీ భ్రమ. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వ్యక్తిగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తే బాగుంటుంది తప్ప చిల్లర మనిషిలాగా ప్రవర్తించడం రామోజీ లాంటి వ్యక్తికి తగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఎందుకంటే కౌలుదారులు, రైతులు, రైతు సమస్యల గురించి ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తి రైతుల గురించి మాట్లాడడం అనేటువంటిది దౌర్భాగ్యం, దురదృష్టం. 10 పంటలు చూపిస్తా, 5 పంటలను గుర్తిస్తావా? నువ్వు వ్యవసాయం గురించి మాట్లాడితే అర్థం ఉంటుంది, 10 పంటలు నీకు చూపిస్తా, 10 గుర్తుపట్టలేవు నువ్వు, నాకు తెలిసి ఎట్ట గుర్తుపట్టలేవు, నేను అడగడం కూడా ధర్మం కాదు. 5 పంటలు గుర్తించగలవా అని చెప్పి అడిగితే అనేక సందర్భాల్లో అడిగాం. నువ్వు వ్యవసాయం మీద నీకు అవగాహన ఉన్నట్టు లేక నువ్వు మాట్లాడితే వాడికి విలువ ఉంటుంది తప్ప ఏమాత్రం వ్యవసాయం గురించి అవగాహనే లేనటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకి సమాధానం ఇవ్వాలంటేనే మనసు రానటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన గురించి పెద్దగా ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఎలగబెట్టాడో, ఎన్ని 1000 రూపాయలు ఇచ్చాడో, ఏ విధంగా ఎగ్గొట్టిపోయాడో ఇవ్వాల్సినటువంటిది అది చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబు గజిని లాగుతాడు కాబట్టి ఉదయం మాట్లాడింది మధ్యాహ్నం, మధ్యాహ్నం మాట్లాడింది సాయంకాలం, సాయంకాలం మాట్లాడింది తెల్లవారుదయానికి గుర్తుండదు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఏదైనా నష్టపరిహారానికి సంబంధించి చంద్రబాబున్నా, చంద్రబాబు నాయుడు ముందున్నా, చంద్రబాబు నాయుడు తర్వాత ఉన్నా, ఎవరున్నా ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ఉన్నాయి, ఎస్డీఆర్ఎఫ్ నామ్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు ఉన్నటువంటి నామ్స్ కన్నా ఇంకా అదనంగా సరళీకృతం చేసి ఉదారంగా వ్యవహరించాలనేటువంటి వాటితో కొన్ని విధి విధానాలు రూపొందించుకున్నాం. అధికారులకు చెప్పాం, ఉన్నటువంటి విధి విధానాలకు సంబంధించి ఉదారంగా వ్యవహరించండి అని జిల్లా కలెక్టర్లు అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ తీసుకుని మరీ చెప్పడం జరిగింది. రైతులకు కాన్ఫిడెన్స్ ఇచ్చాం. ఎంత దౌర్భాగ్యం అంటే
ఇన్నండేషన్ అంటే మునకలో ఉన్నటువంటి పొలాలు ఆ పొలాలు బయటపడే లోపలనే నష్టపరిహారంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం. 20,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, ఇదేమన్నా వేలం పాట అనుకుంటున్నాడేమో తెలియదు కానీ చంద్రబాబు, రైతుల విషయంలో ప్రతి విషయంలో రైతులకు అండగా నిలుస్తాం. చంద్రబాబు నాయుడు లాగా నువ్వు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఈరోజు ఎవరో ఒక ఆయన చెప్పాడు, అసలు మీరు నష్టపరిహారం ఇవ్వలేదు మర్చిపోయింది. ఇన్పుట్ సబ్సిడీ అదే సీజన్లో వేస్తున్నటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వంలో. గతంలో మీరు బకాయిలు పెట్టి ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. 746 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయి బీమా సొమ్ము బకాయిలు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించినటువంటి 247 కుటుంబాలకు ఆత్మహత్య డబ్బులకు సంబంధించి ఇవ్వకుండా వెళ్ళిపోయారు 267 కుటుంబాలకి. కాబట్టి రైతులను ఎప్పుడూ ఎప్పటించుకున్నటువంటి మీరు, నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు రైతుల మీద, ప్రాజెక్టులు కడితే ఖర్చు తప్ప రాబడి ఉండదు, వ్యవసాయం దండగ అని చెప్పినటువంటి ఆ నోటితోనే ఈరోజు పాపం మరలా ఆయన వ్యవసాయం మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ, కపట నాటకం ఇవన్నీ చూస్తే రైతులు నవ్వుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు, రామోజీరావు, ఇంకొక ఆయన చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఇప్పటికే ఎక్కడైతే రైతులకు సంబంధించినటువంటి వరి నారుమళ్ళ దెబ్బతిన్నాయో అక్కడ 80% సబ్సిడీతో విత్తనాలు ఇవ్వడం ప్రారంభించాం. రైతులకు సంబంధించి అంచనాలు పూర్తయిన వెంటనే రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అంటే అదే నేను చెప్పేది, బుద్ధి, జ్ఞానము, అవగాహన ఈ మూడు ఉండాలి మనిషికి. ఈ మూడు లేనటువంటి రాసేటువంటి మాటలు. ధాన్యానికి సంబంధించి లక్ష్యం ఏముంటుంది, లక్ష్యాలు ఏంటి ధాన్య సేకరణకి? ధాన్యం సేకరణకు లక్ష్యం అంటే ఇదిగో నేను ఉండేటువంటి మీరు పండించినటువంటి 100 టన్నుల్లో 30 టన్నులు తీసుకుంటానని లక్ష్యమా, 70 టన్నులు తీసుకుంటామనేది లక్ష్యమా? అసలు లక్ష్యాన్ని ఎవరు నిర్దేశిస్తారు? ఉన్నటువంటి విధానం ఏంటి? ఎక్కడైతే కనీస మద్దతు ధర పడిపోతుందో, రైతు నష్టపోతాడో, అది 100% ధాన్యమైనా లక్ష్యం అనేటువంటిది ఉంది. మొత్తం ప్రతి గింజ ధాన్యం కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని పక్కన పెట్టి మీరు లక్ష్యాలు ఒక టార్గెట్ పెట్టుకుంటున్నారు అనేటువంటి మాటలు మాట్లాడడమే మీ అవగాహన లేమికి కారణమవుతుంది. మీకు అసలు అవగాహన లేదని చెప్పడానికి స్పష్టంగా అర్థమవుతుంది. లక్ష్యమే ఉంది, లక్ష్యం రైతులు నష్టపడకుండా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మద్దతు ధరకి ప్రభుత్వం కొనుగోలు చేయడమే లక్ష్యం. అంతే తప్ప ఆ లక్ష్యంలో ఇన్ని టన్నులు కొనాలా, అన్ని టన్నులు కొనాలా అనేటువంటిది కాదు లక్ష్యం. పండించినటువంటి ధాన్యాన్ని పూర్తిగా రైతు నష్టపోకుండా రైతుకు మద్దతు ధరిపించాలి. రైతుకు కనీస మద్దతు ధర రానప్పుడు ప్రభుత్వ జోక్యంతో దాన్ని కొనుగోలు చేసి రైతుకు అండగా నిలవాలనేటువంటిదే లక్ష్యం. చంద్రబాబు నాయుడు ధైర్యం ఉంటే దిగిపోయేటప్పటికీ ఎంత బకాయిలు పెట్టిపోయాడో చెప్పమనండి. ఆ బకాయిలు మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు రైతులకు చెల్లించాం. కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలన్నీ నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉందో చంద్రబాబు నాయుడు మాటల్లో వాస్తవం అంతే ఉంటుంది. రేపు చెప్పానండి చంద్రబాబు నాయుడు, నేను దిగిపోయేటప్పటికి ఒక్క రూపాయి కూడా రైతులకు బకాయి లేను, మొత్తం ఇచ్చేశాను, రైతులకు సంబంధించినటువంటి డబ్బు నా ఓట్ల కోసం పసుపు కుంకాలకు మళ్లించలేదు అని చెప్పానండి. ఎవరు విమర్శించారు దాన్ని? నాదెల్ల మనోహర్. బహుశా ఆయనకు ఆ విధంగా అనిపించి ఉండవచ్చు. ఆయన అనిపించిన దానికి మనం ఏం మాట్లాడలేం. కానీ రైతులకు రాజకీయం ఉండదు, కులం ఉండదు. కాకపోతే ఓట్ల కోసం కొత్తగా వచ్చేటువంటి పార్టీ కాబట్టి వాళ్ళకి పాపం ఇవన్నీ ఆపాదించి ఏదో ఒక విధంగా రకరకాలైనటువంటి పాపం పన్నాగాల్లో బాగుంటుంది తప్ప రైతు అనేటువంటి వాటి గురించి ఎవరూ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట రైతు బాగుంటున్న రాష్ట్రం అని తప్ప ఒక వర్గానికి సంబంధించినటువంటి రైతులను ఎవరు కోరుకోరు. రైతులందరూ బాగుండాలా, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు తప్ప వాళ్ళకు కూడా కులాలు మతాలు అంటగట్టేటువంటి స్థితికి దిగజారిపోవడం వాళ్ళని గురించి ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి.